ಕಮಲಧರ ಕೃಷ್ಣ ಶೇಷ ಭಗ್ನಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವ ವಿಜ್ಞೋ ಪ್ರಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ. ಈ ವಿಡಿಯೋಲೋ 22/10/2019 ಜನ್ಮಿಸಿದಂತಿ ಪಿಲ್ಲಲ ಭವಿಷ್ಯತ್ತು ಗುರಿ ಮನ ನೆಲೆಸ್ಕೊಂಡು ಮುಖ್ಯವಾಗಿ ನಾನು ತಲ್ಲಿದಂಡ್ರಲಕು ತಿಳಿಯಜೇಸ್ತುನ್ನದು ಏಂಟಂಟೇ మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకుండా పర్వాలేదు, చక్కటి సంఖ్యలో ఉన్న పిల్లలు నిర్ణయించండి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడండి. ఎందుకంటే 22/10/2019 పుట్టినటువంటి పిల్లలు 4/8 కాంబినేషన్లో జన్మించిన వారుగా చెప్పుకోవచ్చు. ఈ 4/8 కాంబినేషన్లో జన్మించినటువంటి పిల్లలు మహర్జాతులు, మహాజ్ఞానులు. చరిత్రలో వీరికి 4 పేజీలు ఉంటాయి. ఎందుకంటే 2 చంద్రులకు సంబంధించిన సంఖ్యలతో ఏర్పడిన సంఖ్య రాపు, అది మంగళవారం రోజు అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా యోగిస్తారు. మరి 22/10 పుట్టిన వారు మహా గొప్ప ధనవంతుడు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక గెస్టెడ్ అధికారిగా, ఒక గెస్టెడ్ సంఘంలో ఒక మంచి కీర్తి గౌరవ ప్రతిష్టలు అందుకున్న వ్యక్తిగా మంచి పిల్లలు చదువులో ఫాస్ట్గా ఉంటారు, క్లాస్లో టాపర్గా నిలుస్తారు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కాబట్టి ఇలాంటి జాతకంలో పుట్టినటువంటి మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నట్టయితే మీకు మంచి పేర్లు, వాళ్ళకి మంచి పేర్లు పెట్టండి. పిల్లలకి తినే యోగం కనుక ఉన్నట్టయితే తల్లిదండ్రులు గొప్ప ధనవంతులు అవుతారు. అంటే మీ ఇంట్లో పుట్టాడంటే తల్లిదండ్రులు ఏదో ఏదో కొద్దిగానైనా కొద్దిగా గొప్ప డెవలప్మెంట్ అవుతూనే ఉంటారు, అంచనాంచెలు ఎదుగుతూనే ఉంటారు. అలా ఎదగాలనుకుంటే మీ పిల్లోడికి మంచి పేరు పెట్టాలి. అలా పెడితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీకు నమ్మకం ఉన్నా లేకున్నా, మీ ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా, ఒక్క పిల్లోడికైనా నా దగ్గర పేరు కరెక్షన్ చేయించండి. అప్పుడు వ్యత్యాసం చూడండి. అప్పుడు వ్యత్యాసం చూసిన తర్వాత ఆ పిల్లోడు కూడా నా దగ్గరనే పేరు పెట్టించండి. చదువులో, ఆరోగ్యంలో, వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో తల్లిదండ్రులకు మనకు ప్రేమ పంచే విధంగా, వాళ్ళ జీవితకాలం తల్లిదండ్రులు అంటే గౌరవంగా ఉండే విధంగా, వాళ్ళ చెప్పు చేతుల్లో, తల్లిదండ్రుల చెప్పు చేతుల్లో ఉండే విధంగా ఆ పిల్లోడు అన్నీ కూడా నేర్చుకోగలుగుతాడు. అది అతనికి సరైన సంఖ్యా మార్గం ద్వారానే. మరి ఈ యొక్క మంగళవారం రోజు 22/10/2019 పుట్టినటువంటి పిల్లలకి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం బుధునికి సంబంధించిన నక్షత్రం. దీనికి అధిపతి బుధుడు. దీనిలో సీతాదేవి జన్మించారు. దీనిలో 4 పాదాలు కూడా శాంతి పాదాలు. ఈ ఆశ్లేష నక్షత్రం ఎప్పటి నుండి ఉందండి? 22/12 మధ్యాహ్నం 1:41 నుండి మరుసటి రోజు తెల్లవారితే మరుసటి రోజు మధ్యాహ్నం 12:20 వరకు ఆశ్లేష నక్షత్రం అందు కూడా ఉంది. రాశి కర్కాటక రాశి. ఇది జలతత్వ రాశి. దీనికి అధిపతి చంద్రుడు. దీనిలో పుట్టినటువంటి పిల్లలకి డీ డూ డే డో అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవాలి. మరి మీ పిల్లోడికి ఈ అక్షరాలతో పేరు పెట్టుకోవాలా? మరి ఏ అక్షరాలతో పేరు పెట్టుకోవాలి? ఎన్ని అక్షరాలు ఉండాలి? ఏ అక్షరంతో మొదలు కావాలి? ఏ అక్షరంతో ఎండు కావాలి? పేరులో సంఖ్యాబలం ఎంత ఉండాలి? మన డెసిషన్ నెంబర్కి సరిపోయే విధంగా ఉందా లేదా? పూర్తి స్థాయి పరిశీలన చేసి మీ పిల్లోడికి కూడా ఒక వీడియో కూడా బహుకరణ చేయబడుతుంది. అంటే ప్రజెంట్గా అది ఉచితంగానే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికంటే నా దగ్గర పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వారికి ఈ వీడియోను అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీ పిల్లోడి జాతక వివరాన్ని పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్న నా దగ్గర రండి. మీ పిల్లోడి భవిష్యత్తు బాగుండే విధంగా నేను తీర్చిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.